హలో హాయ్ వెల్కమ్ వారియర్స్ అని ఉడ్బిడి చేసి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడ్మూరు ఎస్ మరి డిఎస్సి రిజల్ట్స్లో జస్ట్ తృటిలో తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి జస్ట్ దగ్గర దగ్గర దాకా వచ్చేసి మిస్ అయిపోయిన వాళ్ళు సో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకు కావాల్సినన్ని ఎఫర్ట్స్ చేయవలసినంత పని ఎంత అంటే అంత చేసి ఉంటారు సో ఎన్నో బై మిస్టేక్ చిన్న చిన్న పొరపాట్ల వల్ల పోయి ఉండొచ్చు సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాము అంతా కూడా బూడిదలో పుసిన పనిరైంది నా జీవితం అంతా ఇంతైనా ఇంక అంధకారమైనా అనిపిస్తూ ఉంటుంది సో జీవితం అంటే అది కాదు సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం సో జీవితం అలా ఉండదు సో జీవితం అనేది కంటిన్యూ అవుతూనే ఉండాలి సో ఇక్కడికి రాశాను అయిపోయింది ఇంతటితో నా జీవితం ఎండ్ అనుకోవడానికి లేదు సో మన బంగారు భవిష్యత్ చాలా ఉంటుంది సో ఇది మిస్ అయిందంటే సంథింగ్ ఇంకేదో మన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా భావించాలి గుర్తుపెట్టుకోండి సో అలా మిస్ అయి వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ టర్న్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో మరి ఇలా మిస్ అయిన వాళ్ళకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి సో ప్రస్తుతం నా పరిస్థితి ఏంటి సో అసలు ఏం చేయాలి నేను ఇప్పుడు అసలు నా భవిష్యత్తు ప్రణాళిక అంటే సో ఇలాంటి ఒక మూడు ప్రశ్నలు అనేవి మైండ్ని తొలిచేస్తూ ఉంటాయి సో అంతేకాకుండా జాబ్ రాలేదు బాధ తపన మోయలేనటువంటి భారం ఏడుపు ఇవన్నీ కూడా కలగలుపుగా ఉంటాయి ఫస్ట్ మీరు చేయాల్సిందంటే స్టేబుల్ కావడం ఎందుకు స్టేబుల్ కావాలి సో స్టేబుల్ కాలేకపోతున్నాను సార్ సో రియాలిటీలకు రండి సో ప్రాక్టికల్గా ఆలోచించండి సో మనం బాధపడుతూ ఉంటే ఏ టైంతో పాటుగా ఫ్యూచర్ని మన ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాల్సిన టైంని కోల్పోతున్నాం గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటే ప్రస్తుత టైమ్ని మనం ఫ్యూచర్ కోసం డిజైన్ చేసుకోవాలండి సో అలా డిజైన్ చేసుకోకుండా ఇలాగే బాధలో ఉంటే ప్రస్తుతం కోల్పోతాం భవిష్యత్తును కూడా కోల్పోతాం కాబట్టి ఆ బాధలోంచి రావడం అంత సులభమేం కాదు నేను ఒప్పుకుంటాను బట్ దాంట్లో ఉండిపోవడం మాత్రం కరెక్ట్ కాదండి సో దాని నుండి కంపల్సరీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటకు వచ్చేసాడు ఎందుకంటే మన భవిష్యత్తులో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఇలాంటి వాళ్ళ ముందు ప్రజెంట్ డిఎస్సీ ఎవరికైతే మిస్ అయిపోయిందో వాళ్ళ ముందు ప్రజెంట్ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి మనకి ఎన్ని రకాలుగా మన లైఫ్ని టర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో అది ఒకసారి డిస్కస్ చేయడానికైతే ప్రయత్నిద్దామండి సో ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ మనకు తెలిసిందే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్స్ కూడా వస్తూనే ఉన్నాయి సో మరి మనకు సూటబుల్ నోటిఫికేషన్ ఏంటి ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ మనం ఉందని ఒకసారి చూడటానికి అయితే ప్రయత్నిద్దాం రైట్ సో ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం మనకు ఉండేటువంటి జాబ్ క్యాలెండర్లో మనకు సూటబుల్ అయ్యేటువంటి అంశాలండి దీంట్లో సో మరి ఏమేమి ఉన్నాయి వేడికి ప్రిపేర్ కావాలి ఎందుకు ప్రిపేర్ కావాలి సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్త ఇలాంటి అంశాలని కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం రైట్ ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అండి టెట్ నోటిఫికేషన్ వచ్చేసి దిస్ నెక్స్ట్ మంత్ అండి నవంబర్లో రాబోతుంది జానరల్ ఎగ్జామ్ ఉంది మనకు తెలిసిందే దీనికి త్రీ మంత్స్ టైం ఉంది సో ఇక్కడ టెట్ స్కోర్ చాలా లోగా ఉండి సో టెట్ స్కోర్ లోగా ఉండడం వల్లే నాకు జాబ్ పోయింది అనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ టెట్కి ప్రిపరేషన్లో ఉండండి సో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి నెక్స్ట్ ఇయర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్కి ఉంది ఆల్మోస్ట్ అండ్ మాకు త్రీ మంత్స్ టైం అనేది కనపడుతుంది సో ఇన్ని రోజులు ఆల్రెడీ సబ్జెక్ట్ చదివింటారు కాంటెంట్ పైన పట్టు ఉంటుంది మీకు సో రిమైనింగ్ పార్ట్స్ ఏవైతేనో ఆ ఏరియాని ఫోకస్ చేస్తూ మీరు టెట్కి ప్రిపేర్ అయ్యి అనుకోండి అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ కావాలి నాకు టెట్ స్కోర్ ప్రజెంట్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ టెట్కి ప్రయారిటీ ఇచ్చేసి టెట్కి ప్రిపేర్ కండి సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి అనేది ఇది అనమాట టెట్ అండ్ దెన్ ప్రజెంట్ ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ప్రిలిమ్స్ అయిపోయింది ఎక్స్ట్రా అది ఉంటుంది దాన్ని పక్కన పెట్టేస్తే గ్రూప్ వన్ ఎవరైతే పబ్లిక్ సర్వీసెస్ వైపు ఇంట్రెస్ట్గా ఉండి సో నేనేదో కొంచెం టెంపరీ పర్పస్లో నేను డిఎస్సి ప్రిపరేషన్ కోసం వచ్చాను సార్ యాక్చువల్ నా గోల్ వేరే ఉంది సో నాకు జిఎస్ పైన బాగా పట్టు ఉంటుంది అండ్ గ్రూప్ వన్కి సంబంధించిన అంశాలపైన బాగా అవగాహన ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు చదివి వదిలిపెట్టేశాను కంప్లీట్గా చదివి వదిలిపెట్టేసి నా క్వాలిఫికేషన్ అనేసి డిఈ డిఎస్సికి రావడం జరిగింది బట్ నాకు అక్కడ కూడా కొంతవరకు ఇంట్రెస్ట్ ఉందన్న వారు మాత్రమే మాత్రమే అంటున్నాను నేను అందుకనే సో నాకు ఆల్రెడీ గ్రూప్ వన్ అంటే తెలియదు సిలబస్ తెలియదు ఏం చదవా తెలియదు అలాంటి వాళ్ళు మాత్రం గ్రూప్ వన్కు ప్రిపేర్ కాకండి సో ఎందుకంటే ప్రిలిమ్స్ వచ్చేసి ఈ ఫోర్ మంత్స్ టైంలో జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ చదివి ఉన్నవారైతే ఆల్రెడీ చదివి ఉన్నవారు ఆల్రెడీ జిఎస్ అంటే పట్టు ఉండి సో అలా ఉన్నవారైతే అంటే డెఫినెట్గా మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ కావచ్చండి సో ఇక్కడ మనకి ఈ ఈ ఈ మంత్లో నోటిఫికేషన్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది అవుతూ ఉంటుంది ప్రిలిమ్స్ కాబట్టి సో అలాంటి వాళ్ళు అంటే డిఎస్సికి ఏదో టెంపరీగా వచ్చి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు సో అల్టిమేట్గా మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ కావచ్చండి అండ్ ఫర్దర్గా వచ్చేసి గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సో గ్రూప్లో కాకుండా గ్రూప్స్లో కాకుండా ఇంకా కొన్ని గెస్టెడ్ పోస్ట్ అనేవి రావడం జరుగుతుంటుంది సో ఆల్మోస్ట్ అంతా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది సో అలాంటివి ఏమొస్తాయి వెయిట్ చేద్దాం సో జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదొచ్చినా టీఎస్పిఎస్సికి సంబంధించినంతవరకు జనరల్ స్టడీస్ కంపల్సరీ ఉంటుంది సార్ నాకు డిఎస్సి వద్దు ఇంకా నేను వద్దనుకుంటున్నాను సో నాకు ఆల్రెడీ జిఎస్ పైన కొంత పట్టు ఉంది లేదంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా నేను చదువుకోగలుగుతాను సార్ సో నేను గ్రూప్స్లో వెళ్దాం అనుకుంటున్నాను అన్న సందర్భంలో సో మీరు జనరల్ స్టడీస్ చదవడం అనేది స్టార్ట్ చేయొచ్చు అండ్ కామన్గా ఉండేటువంటి కొన్ని పేపర్స్ ఉంటాయండి లైక్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు లైక్ కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ దానికి సంబంధించిన అంశాలు ఏమైంది ఇక్కడ చదువుకోవడానికి ప్రయత్నించండి సో మనకి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ ఉంటుంది దానికి సిక్స్ మంత్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మీరు డిఎస్సీకి ఎన్ని రోజులు ఎంత హార్డ్ వర్క్ చేశారో ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారో ఎన్నైతే గంటలు చదువుతున్నారో అంతకు రెట్టింపు చిన్నటువంటి ఉత్సాహంతో కంపల్సరీ చదవాలి ఆ రెట్టించినటువంటి వేగంతో చదవాలి రెట్టించినటువంటి పట్టుదలతో చదవాల్సి ఉంటుంది అండ్ ఇంకా కమింగ్ టు డిఎస్ఏ అండి సో డిఎస్ఏ నా ప్రాణం ఇంకా డిఎస్ఏ నేను కొడతాను నేను జస్ట్ పాయింట్ వన్లో పాయింట్ టూలో దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది సార్ సో స్టిల్ నేను ఇంకా అసలు డిఎస్ఏని మర్చిపోలేకపోతున్నా నాకు అదే ఇంకా ప్రాణం నేను అయితే టీచర్ని అవుతాను అన్నవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ టెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో టెట్ ఇంప్రూవ్ కాలేదు ఏదో రాసారు అయిపోయింది అనుకుందాం నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ అది రాబోతుంది అండ్ ఫర్దర్గా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎగ్ నాట్ ఎగ్జాక్ట్లీ సిక్స్ మంత్స్ అండి సో ఇక్కడ సిక్స్ మంత్స్ సిక్స్ కొంచెం అడ్డట్గా కావడానికి ఛాన్స్ ఉంది మినిమంగా సిక్స్ మంత్స్ అయితే టైం కంపల్సరీ మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు చదివారు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ చదివి ఉన్నారు ఆల్రెడీ చదివిన్నారు మీరు చేయాల్సింది ఏంటి ఇక్కడ ఇప్పుడు అంటే ఆల్రెడీ డిఎస్సిలో ఏం మిస్టేక్స్ చేశామో నెక్స్ట్ ప్రిపరేషన్లో ఆ మిస్టేక్స్ లేకుండా చదువుకోవాలి సో ఎలా చేయాలంటే యజ్ఞంలాగా చేయాలంటే ఒక యజ్ఞంలాగా బయటి ప్రపంచాన్ని మరిచిపోతూ మీకు మీరే ప్రపంచమై మీ పుస్తకాలే మీకు ప్రిప ప్రపంచమై ఉండగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ కావాలి సో ఇక్కడ డిఎస్సి అనేది ఇంకోటి రావడానికి ప్రాబులిటీ ఉంటుంది సో నెక్స్ట్ ఈ వీడియో అయిపోగా నెక్స్ట్ కామెంట్ ఏముంటుందో డిఎస్సిలో స్కూల్ వస్త్రండ్ సార్ అంటారు సో అది మనం చెప్పలేమండి సో ప్రజెంట్ నుండి అప్కమింగ్ సిక్స్ మంత్స్ వరకు ఎన్ని రిటైర్మెంట్స్ అయితే తెలీదు సో రిటైర్మెంట్స్ అయినా కంపల్సరీ ఫిలప్ చేయాల్సిందే గుర్తుపెట్టుకోండి సో ఇన్ కేస్ సేమైనా ఫర్దర్ ఇంకా వేరే ఎవరైనా డి ఆల్రెడీ టీచర్ జాబ్ చేసి ఇంకా వేరే ఎగ్జామ్స్ రాసి అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళది కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది అంటారు ఆ పోస్ట్ కూడా ఫిల్ అప్ చేసేది ఉంటుంది సో కాబట్టి ఎన్ని అనేది ఎగ్జాక్ట్లీ ఫిగర్ అయితే ఉండదు బట్ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి డిఎస్సీ నా ప్రాణం ఇంక ఇదే నేను కొడతాను నేను దగ్గరకు వచ్చి మిస్ అయ్యాను సో కంపల్సరీ నేను చదువుతాను అన్న వాళ్ళు కంపల్సరీ ఇంకా ఇప్పటి నుండి లేట్ చేయకుండా మేల్కోనండి త్వరగా సో కమ్ అవుట్ ఆఫ్ ది పెయిన్ కంపల్సరీ బయటకు వచ్చేసి డిఎస్సికి ప్రిపేర్ కావడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు సిక్స్ మంత్స్ డ్యూరేషన్ కనపడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్స్ అండి సో ఎగ్జామ్ అయితే సింపుల్గా ఉంటుంది సిలబస్ కూడా సింపుల్గానే ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అది కూడా మనకి ఏంటంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ మేలో టూ థౌసండ్ ట్వంటీ మనకి ఎగ్జామ్ కాబోతుంది సో ఇవన్నీ కూడా టెంటేటివ్ డేట్స్ అండి సో ఆల్మోస్ట్ కొంచెం అడిట్గా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఉండడానికి అయితే అవకాశం సో దీనికి కూడా మనకి సెవెన్ మంత్స్ డ్యూరేషన్ అయితే కనపడుతుందండి కాబట్టి సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ అనేది ఇనఫ్ అండి జనరల్గా ఏ ఎగ్జామ్ అయినా మామూలుగా ఉండేది ఏ ఎగ్జామ్కైనా సిక్స్ మంత్స్ నుండి ఒక టెన్ మంత్స్ వరకు గట్టిగా ఎఫర్ట్స్ పెడితే సిక్స్ మంత్స్ చదవచ్చండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అంతో కొంత దానికి సంబంధించినటువంటి అవగాహన దానికి సంబంధించిన నాలెడ్జ్ అని మన దగ్గర ఉంటూ ఉంటుంది ఓకేనా రైట్ ఇక్కడ డిఎస్సి అయిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఏప్రిల్లో అయిపోయింది అనుకుందాం మళ్ళీ ఇక్కడ టెట్లో వచ్చేసి టెట్ అనేది మనకి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో డిఎస్సి అయిపోగానే అదే కంటిన్యూషన్ చేయొచ్చండి మేము టెట్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో జూన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పటి నుండి చూసినట్లయితే ఇప్పుడు టెట్ మనకు ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ దానికి ప్రిపేర్ అవుతారు కదా సో నాలెడ్జ్ నాలెడ్జ్ని అలాగే కంటిన్యూ చేసినట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు టెట్ ప్రిపరేషన్కి వచ్చి నైన్ మంత్స్ ఉంటుంది సో మరి మధ్యలో ఇక్కడ డిఎస్సి ఉన్నది అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు టెట్కు ప్రిపేర్ కావచ్చండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టువెల్ అవర్స్ చదువుతున్నారనుకోండి అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ అవర్స్ డిఎస్సికి చదవండి అదేవిధంగా త్రీ అవర్స్ టెట్కి చదవండి సో ఇక్కడ ఫెచ్ అవుతూ ఉంటుంది మనకి ఫర్దర్గా ఇక్కడ టెట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ టెట్ కంటే కూడా ముందు టెట్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఈ డిఎస్సిలో యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు టెట్ని చదువుతూ అదేవిధంగా డిఎస్సీ చదువుతూ ఇక్కడ డిఎస్సీ నోటిఫికేషన్ అందుకోవడానికి ప్రయత్నించాడు అండ్ ఫర్దర్ ఇంకా కొంతమంది మనకు డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు మన హాస్పిడెంట్స్ కొంతమంది ఉన్నారండి కొంతమంది ఎస్ఐకి ప్రిపేర్ అవుతూ మేము ఇటు కన్వర్ట్ అయ్యాం సార్ కొంతమంది ఆల్రెడీ కానిస్టేబుల్స్ ఉన్నారండి కానిస్టేబుల్ చేస్తూ ప్రజెంట్ డిఎస్సీలు క్వశ్చన్లో కొంతమంది కోర్టులో జాబ్ చేసి కొంతమంది మళ్ళీ మన డిఎస్సికి డైవర్ట్ అయిన వాళ్ళు ఉంటారు సో అలా డైవర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటుందంటే వాళ్లకు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది డెఫినెట్గా దాని సిలబస్ ఏంటి దాని క్వశ్చన్ పేపర్ విధానం ఏంటి సో ఏ బుక్స్ చదవాలో వాళ్ళకి చాలా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా డిఎస్సి రాసి ఉంటారు సో రాస్తే వాళ్ళకి మిస్ అయి ఉండొచ్చు మేబీ మిస్ అయిండొచ్చు అలాంటి వాళ్ళు మీకు ఫర్దర్గా ఎస్ఐ నోటిఫికేషన్ కానివ్వండి కానిస్టేబుల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ కానివ్వండి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాబోతున్నాయి సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేది ఆగస్ట్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పటి నుండి మనం టైం పెట్టుకున్నట్లయితే దాదాపుగా పది నెలల టైం ఉందండి పది నెలల టైం ఉంది సో ఎలా ఉంటుందంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను సో నాకు నోటిఫికేషన్ రావట్లేదు బట్ నా క్వాలిఫికేషన్ డిఎస్సికి సూటబుల్గా ఉంది బీఎడ్ కూడా చేశాను సో అలాంటప్పుడు ఏమన్నా సార్ ముందు డిఎస్సి ఉంది కదా దీనికి ప్రిపేర్ అవుతాను సో యాక్చువల్ నా గోల్ ఎస్ఐ ఉండొచ్చు లేదు నా గోల్ కాన్స్టేబుల్ ఉండొచ్చు బట్ నాకు ఒక అవకాశం ఉంది ముందు డిఎస్సి అన్నట్టుగా డిఎస్సికి వచ్చి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు సో యాక్చువల్ గోల్ ఏంటంటే నా గోల్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కావడం కానీ సో డిఎస్సీ రాసాను రాలేదు నా గోల్కి నేను షిఫ్ట్ అవుతాను ఇప్పుడు సో ఇంట్రెస్ట్గా చదవడానికి ఛాన్స్ ఉంటుంది సో అలాంటి సందర్భంలో వాళ్ళకు టెన్ మంత్స్ వరకు డ్యూరేషన్ అనేది మనకు టైం అనేది కనపడుతుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా చదువుకోవడానికి అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది అండ్ ఫర్దర్గా చూసినట్టయితే డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు లైబ్రేరియన్ కావచ్చు అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది టీఎస్పీఎస్ఈ నుండి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఆల్ మనకి లెవెన్ మంత్స్ టైం అండి సో ఇప్పటి నుండి ఓ నమాలు స్టార్ట్ చేసిన ఆలు స్టార్ట్ చేసిన సబ్జెక్ట్లో సో డిగ్రీ లెక్చర్స్ అంటే ఆల్రెడీ పీజీ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాల్సి నెట్ కానివ్వండి సెట్ కానివ్వండి ఇవి ఉండాల్సి ఉంటుంది కదా సో పీజీ చేశానంటే కన్సర్న్ సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండి ఉంటుంది సో మనం ఇంట్రెస్ట్ తోటి ఆ స్టేజ్ వరకు వెళ్ళాం ఆ స్టేజ్ వరకు వెళ్ళాం కాబట్టి అది చదువుకోవడం పెద్ద ఇబ్బంది కాదు నా అంచనా ప్రకారం ఎటు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్లో ఇబ్బంది అయితే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ లెవెన్ మంత్స్ టైం ఉంది కాబట్టి మన సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుతూ జనరల్ స్టడీస్ చదువుకున్నాం అనుకోండి సో సింపుల్గా ఆన్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది జనరల్ మామూలుగా డిగ్రీ లెక్చర్స్ అండి అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ లో కూడా డిగ్రీ లెక్చర్స్ అయితే పడడానికి ఛాన్స్ ఉంటుంది సో సేమ్ ఇది కూడా జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఉంటుంది లెవెన్ మంత్స్ డ్యూరేషన్ అయితే కనపడుతుంది సేమ్ ఇక్కడ ప్రిపేర్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఇది కూడా అటెంప్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ సో ఆల్రెడీ ఇక్కడ గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారండి ఇక్కడ పైన గ్రూప్ వన్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ సో ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ వన్ ఇయర్ లోపు ట్వెల్వ్ మంత్స్ టైమ్ ఉంటుందండి మనకి గ్రూప్ టూ కానీయండి గ్రూప్ త్రీ కానివ్వండి మనకి ట్వెల్వ్ మంత్స్ టైమ్ అనేది ఉంది ఇక్కడ అరౌండ్ లెవెన్ టు టెన్ టు ట్వెల్వ్ మంత్స్ అయితే డ్యూరేషన్ కంపల్సరీ మనకు కనపడుతూ ఉంది అక్కడ టైం అనేది కనపడుతుంది సో మరి ఆల్రెడీ సో ఇంత ముందు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతూ మధ్యలో డిఎస్సీ కానివ్వండి హెచ్డబ్ల్యూ కానివ్వండి వచ్చిన వాళ్ళు ఉంటారు సో మళ్ళీ గో బ్యాక్ సో మీకు ఇంట్రెస్ట్గా ఇది మిస్ అయిపోయింది ఫర్దర్ నేను రాయదలుచుకోలేదు సార్ అన్నప్పుడు వెంటనే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ కానీ అయితే మీకు మేలో నెక్స్ట్ ఇయర్ మేలో అదేవిధంగా జూలైలో నోటిఫికేషన్ రావడానికి ప్రాబులిటీ ఉంటుంది అండ్ అక్టోబర్లో నవంబర్లో కంటిన్యూస్గా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అనేవి రెస్పెక్టివ్గా జరగడానికి అయితే ప్రాబులిటీ ఉంటుంది సో అరౌండ్ మనకు ఒక వన్ ఇయర్ వరకు టైం కనపడుతుందండి ఇక్కడ గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి మనకు వన్ ఇయర్ వరకు టైం కనపడుతుంది సో కాబట్టి వీటికి ప్రిపేర్ కావడం అనేది నేను నాకు తెలిసినంతవరకు సులభమే అండి పెద్ద కష్టం అయితే కాదు బట్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి నన్ను ఎఫర్ట్స్ పెట్టాలండి సో ఇక్కడ డిఎస్సి మిస్ అయిన సంథింగ్ ఏదో పొరపాటు చేస్తాం ఆ పొరపాట్లన్నీ నెక్స్ట్ ఫర్దర్ మీరు దేనికి ప్రిపేర్ అవుతారో ఆ ఎగ్జామ్లో మిస్టేక్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట రైట్ సో మరి ఇక్కడ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ డిఎస్సి నుంచి బయటపడండి నేను పోయింది నాకు మిస్ అయింది అయ్యో ఇన్ని రోజులు కష్టపడ్డానే అది మొత్తం కూడా పక్క పెట్టేశాను ఫస్ట్ అది పక్క పెట్టేశాడు ఫస్ట్ స్టెప్ అదండి మీరు ఓటమిని మర్చిపోవాలండి ఫస్ట్ అండ్ దెన్ టేక్ డిసిషన్ ఏం డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ చూసా ఇది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో కావచ్చు లేకుంటే ఈ అప్కమింగ్ నోటిఫికేషన్లో కావచ్చు దేనికి ప్రిపేర్ కావాలనేది పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోండి ఒకసారి దీనికి కొన్ని రోజులు దీనికి ఆరు నెలల టైం ఉంటే ఆరు రకాల జాబులకు ప్రిపేర్ కాకండి ఈవెన్ రెండు రకాల జాబ్స్ కూడా ప్రిపేర్ కాకండి సో ఎప్పుడు రెండు రకాల జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు అంటే రెండు రకాల జాబ్స్లో సిలబస్ సేమ్ ఉండి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉన్నట్లయితే ఆ రెండు రకాల జాబ్స్కి ఒకేసారి ప్రిపేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో రెండు రకాల జాబ్లో హార్డ్ ఏది ఉందో దానికి ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఉన్నదానికి కూడా పనికొస్తూ ఉంటుంది అలాంటి సందర్భంలో మాత్రమే రెండు జాబ్స్కి ప్రిపేర్ కండి సో మరి డిసిషన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే ఫస్ట్ మీకు ఉండేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రీవియస్ నాలెడ్జ్ ఎంత ఉంది పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫర్ఓక్ నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను లేకుంటే ఫారెస్ట్ బీడ్ ఆఫ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఫారెస్ట్ బీటప్స్కి సంబంధించి సిలబస్ గ్యాదర్ చేసుకోండి ఆ సిలబస్లో నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి ప్రజెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి అండ్ దానికి ఉండేటువంటి డ్యూరేషన్ ఏంటి నాకు ఉండేటువంటి నాలెడ్జ్ ఎంత దాని ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ ఉందా నాకు ఉండేటువంటి నాలెడ్జ్ దాంట్లో లేదు సిలబస్లో లేదు సిలబస్లో ఉండేటువంటి అంశాలు నా దగ్గర లేదు సో అలాంటి సందర్భంలో ఈ సిక్స్ మంత్స్లో నేను నా సిలబస్ని కవర్ చేయగలుగుతానా లేదా అనేది ప్రాథమిక అంచనాకు రండి ఫస్ట్ లేదు సార్ నాకు ఆ సిలబస్లో ఉన్నది ఉన్నది కొంత అవగాహన ఉన్నది ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది మిగిలినటువంటి సిక్స్టీ పర్సెంట్ నేను సిక్స్ మంత్స్లో ఈజీగా చదువుతాను రివిజన్ చేస్తాను అన్న సందర్భంలో వెంటనే ఆ జాబ్కి స్విచ్ ఆఫ్ కాండ్ స్విచ్ ఆన్ కాండి వెంటనే ఆ జాబ్కి స్విచ్ ఆన్ కాండ్ ఓకేనా అదేవిధంగా మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నది సో నా నేనేదో చెప్పాను సారి చెప్పాడు రైట్ గ్రూప్ వన్ ప్రిపేర్ గ్రూప్ టూ ప్రిపేర్ లేదంటే డిగ్రీ లెక్చర్ ప్రిపేర్ లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కో ప్రిపేర్ కానీ ప్రిపేర్ అలా కాదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ చదవాలంటే ఇంట్రెస్ట్ రావాలండి కంపల్సరీ మీరు ఏదైతే జాబ్కి ప్రిపేర్ అయిందని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ కాపీ తీసుకోండి సిలబస్లో ఏముంది చూడండి మీకు ఇంట్రెస్ట్గా ఉన్న సబ్జెక్ట్ ఉందా మీకు అనుకూలంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉందా మీరు చదివితే అవగాహన చేసుకునేటువంటి సబ్జెక్ట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి అలా లేదు ఏదేదో ఉంది అన్న సందర్భంలో దానికి ప్రిపేర్ కాకుండా ఉండడం బెస్ట్ అండ్ ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది మనకి ఇంట్రెస్ట్ రాదు ప్లస్ జాబ్ కూడా రాదు కాబట్టి ఫస్ట్ మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏముంది దానికి అనుగుణ సిలబస్ ఏముంది ఆ సిలబస్ నేను ఎంతవరకు చదివాను సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా నీకు నేను ఎంత చదవాలి సో నాకు ఇంకెంత డ్యూరేషన్ ఉంది సో ఆ డ్యూరేషన్లో నేను ఇది చదవగలుగుతానా లేదా అనేది డిసిషన్ తీసుకోండి ఫస్ట్ సో ఫస్ట్ వాళ్ళ డిసిషన్ తీసుకోండి సో అండ్ దెన్ మీ ఫైనాన్షియల్ ప్రస్తుత పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంటే సో కొంతమందికి ఆర్థికంగా అంత వెసులుబాటు ఉండకపోవచ్చు ప్రైవేట్ జాబ్ చేస్తేనే నడుస్తుంది సార్ లేదంటే నా కుటుంబం ముందుకు పోలేదు ఇన్ని రోజులు పక్కకు పెట్టి అప్పు తీసుకొని మరీ చదివాను డిఎస్సికి కానీ మిస్ అయిపోయింది ప్రజెంట్ ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ చేస్తే నా కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుంది సార్ సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి మీరు కంపల్సరీ పార్ట్ టైం జాబ్ సెలెక్ట్ చేసుకోండి పార్ట్ టైం జాబ్ సో పార్ట్ టైం జాబ్ ఎలా ఉండాలంటే మీ ప్రిపరేషన్కి మీ ప్రిపరేషన్కి అడ్వాంటేజెస్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోండి అలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోండి అంతే తప్ప చాలా హెక్టిక్గా ఉండి ఒక క్షణం కూడా అటు ఇటు మెసలకుండా ఉండే జాబ్ జాబ్ చేసుకొని జాబ్ సెలెక్ట్ చేసుకొని ఫర్దర్గా ఉన్న ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలంటే హైలీ ఇంపాసిబుల్ అండి మెంటల్గా డిస్టర్బ్ అవుతారు ఫిజికల్గా డిస్టర్బ్ అవుతారు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అల్టిమేట్గా ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది సో ఫైనాన్షియల్గా ఫుల్లీ ప్రాబ్లమ్స్లో ఫుల్లీ ప్రాబ్లమ్స్ లోడ్ అయింది సార్ మా ఫ్యామిలీ మొత్తం నేను ఎస్సెన్షియల్ ప్రైవేట్ జాబ్ చేయడం అన్న సందర్భంలో అలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోండి మీకెక్కడైతే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి జాబ్కి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో మీరు కొంతవరకు ఆ జాబ్ చేస్తూ చదువుకోగలుగుతారో కొంత అమౌంట్ తక్కువైనప్పుడు కూడా అలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోండి అలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఫర్దర్గా ప్రిపేర్ కావడానికి అయితే ఆస్కారం ఉంటుందండి అండ్ దెన్ మీరు జాబ్ ఏదైతే డిసిషన్ తీసుకుంటారు అయిపోయిన తర్వాత సిలబస్ కాపీ ఆల్రెడీ గ్యాదర్ చేసుకుని ఉంటారు కదా సిలబస్ కాపీకి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ప్రామాణికమైన మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి మరి ప్రామాణికమైన మెటీరియల్ ఎలా గ్యాదర్ చేసుకోవాలో డెఫినెట్గా ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ నెట్లో చూడండి లేకుంటే ఆల్రెడీ మార్కెట్లో బుక్స్ ఉంటాయి బుక్స్ చూడండి ప్రీవియస్ పేపర్స్ చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు సో ఏ రకమైన క్వశ్చన్ అడుగుతున్నాడు ఆ సబ్జెక్టు డెప్త్ ఎంత స్కోప్ ఎంత మొత్తం కూడా తెలుసు తెలుసుకున్న తర్వాత దానికి అనుకూలమైనటువంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మెటీరియల్ చేంజ్ చేయకండి ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా అప్కమింగ్ నోటిఫికేషన్లో ప్రీవియస్ నోటిఫికేషన్ కంటే కూడా ఏమైనా సిలబస్ తేడా ఉందా లేదా ఒకసారి చూసుకొని ఇఫ్ ఆల్ ఏమైనా చేంజ్ వచ్చినట్టు దానికి సంబంధించిన మెటీరియల్ అదనంగా కొంత యాడ్ చేసుకోండి మ్యాక్సిమం చేంజ్ కాలేదనుకోండి మీ దగ్గర మెటీరియల్తో అలాగే కంటిన్యూ చేయండి అలాగే కంటిన్యూ చేస్తున్నట్లయితే మీ యొక్క స్ట్రాటజీ అనేది ఓకే ఉంటుందన్నమాట లేదు సార్ నాకు ఈ నోటిఫికేషన్ల మీద ఆశలు లేవు ఎప్పుడు వస్తుందో తెలీదు ఏంటో తెలియదు ఇంకా నా భవిష్యత్ అంధకారం ఉంది సార్ నేను ఫుల్లీ డిప్రెస్డ్ డిప్రెస్డ్గా నాకు ఏ నోటిఫికేషన్ ఉంది సార్ ప్రజెంట్ నా పరిస్థితి ఏంటి చెప్పండి సార్ సో ఇది ఒక డౌట్ సో ఈ డౌటే మీకు ఉన్నట్లయితే డిఎస్సి ప్రిపేర్ అయిన రోజు సో మీరు ఇప్పుడు కాంటెంట్లో నాకు తెలిసినంత దాదాపుగా వచ్చిపోయిన వాళ్ళు దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అదేవిధంగా లాంగ్వేజ్ కావచ్చు బయోసైన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కాంటెంట్ పైన ఒక రేంజ్లో గ్రిప్ అయితే మీకు ఉంటుందండి గుర్తుపెట్టుకోండి కాంటెంట్ ఒక రేంజ్లో గ్రిప్ ఉంటుంది మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందేంటి లేదు ఇవన్నీ వదిలిపెట్టి నేను ప్రైవేట్ టీచర్గా చేశాను సార్ ఇంతకుముందు అక్కడికే వెళ్ళిపోతాను సో అక్కడికి వెళ్ళకండి ఏం చేస్తారంటే ప్రజెంట్ ఆల్రెడీ కాంటెంట్ పైన ఫుల్ గ్రిప్ ఉంటుంది మీకు ఎలా చెప్పాలో ఐడియా ఉండి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి అని చూసినట్టయితే ఫర్దర్గా లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర సబ్జెక్ట్ పడితే ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు మీరు ఇంతకుముందు ముద్ద టెన్త్కు డీల్ చేశారు ఇప్పుడు ఇంటర్మీడియట్ డీల్ చేయడానికి ట్రై చేయండి సో లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో అప్పుడు మనం డిమాండ్ చేయొచ్చండి శాలరీ గురించి మనం డిమాండ్ చేయొచ్చు అంతే తప్ప నేను ఎంభై చేతులు కట్టుకొని నిలబడేసాను నాకు డిఎస్సీ మిస్ అయింది రాలేను నేను జాబ్ చేస్తాను సార్ ఇక్కడ నేను వెళ్ళను అన్నప్పుడు వాళ్ళ కమాండింగ్ ఉంటుంది సో కాబట్టి మీరు సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా టీచింగ్ టెక్నిక్స్ ఏమైనా స్ట్రాటజీస్ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ టీచింగ్ ఐసీటీని ఇన్వాల్వ్ చేసుకునేటట్టుగా మీకు టీచింగ్లో సో ఇలా మీ యొక్క స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం హైయర్ స్టాండర్డ్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది మరి కూడా డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యారు అనుకోండి మనం దాంట్లో కంటిన్యూ కావడానికి ఛాన్స్ ఉంది లేదు సార్ ఇవ్వనొద్దు అన్న సందర్భంలో మీరు ప్రజెంట్ మార్కెట్లో బాగా వినేటువంటి వర్డ్ ఏంటండి బాగా వినేటువంటి వర్డ్ వచ్చేసి మనకి ఏ ఏఐ అనేటువంటి వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వర్డ్ ఏం సో ఇది ఏం చేస్తుంది ప్రజెంట్ అంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు పక్కన నెట్టేస్తుందని చెప్తాను సో మరి వీళ్ళందరినీ పక్కన నెట్టినప్పుడు దీనికి ఇది దీనికి ఇది చేయడం కోసం ఏదో ఒకటి కావాలి కదా సో ఏఈక ఏదో ఒకటి సాఫ్ట్వేర్ చేస్తేనే మనం ఏ ఫీల్డ్లో ఇరగలుగుతాం సో అలాంటప్పుడు మీకు ప్రైవేట్ సెక్టర్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఉంటుందండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సో ఎవరు చేయాలి సార్ సోషల్ వాళ్ళు చేయొచ్చు బయోసైన్స్ వాళ్ళు చేయొచ్చు మ్యాథమెటిక్స్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గుర్తుపెట్టుకోండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రజెంట్ మార్కెట్లో ఒక ఊపు ఊపుతుందండి ఇది గుర్తుపెట్టుకోండి సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా నా దగ్గర లాజికల్ థింకింగ్ బాగుంది సార్ నాకు ఓపిక బాగా ఉన్నది నేను అదేవిధంగా కంప్యూటర్ ఫీల్డ్లో ఇంతముందు టచ్ ఉంది నాకు లాంగ్వేజ్ ఏంటి సింటాక్స్ ఏంటి సో అవి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి సో ఒక క్వెరీ ఎలా తయారు చేయాలి అనేది మీకు అవగాహన ఉంటే బేసిక్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అని దీని గురించి ఎంక్వైరీ చేసుకోండి సో హైదరాబాద్కి వెళ్ళండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే తెలుసుకోండి బేసిక్గా లేకుంటే ఆన్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి సో మీకు ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ పెట్టుకోండి ఫ్యూచర్లో ఫ్యూచర్లో నాకు ఏమీ లేదనుకున్న వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తే దే ఎర్న్ ల్యాక్స్ టుగెదర్ గుర్తుపెట్టుకోండి లక్షల లక్షలు సంపాదిస్తారు ఈ మాట రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్నారంటే అంటే ఫర్దర్గా మీ ఏఐలోకి ఎంటర్ అయిపోతారు ఏ లోకెంటర్ అయిపోయినప్పుడు మీకు ఇంకేమి సంబంధం లేదు నాకు ఈ ప్రపంచం సంబంధం లేదు నా ఏ అంటే నేను ప్రాపర్టీ ఇంజనీర్ చేసుకున్నా ఏలోకి వెళ్ళిపోతాను రైట్ ఐ కెన్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్ సో అలా సంపాదించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఇన్ని రకాల వేస్ ఇన్ని రకాల అవకాశాలు మీకు ఉన్నాయండి ఇన్ని రకాల ఉన్నాయి కాబట్టి సో మీరు అన్నెసరీగా ఎక్కువ రోజులు ఎక్కువసేపు బాధపడుతూ కూర్చుంటే మీరు భవిష్యత్తు ప్రణాళిక చేసుకోలేరు సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పరిస్థితుల నుండి బయటపడటానికి ప్రయత్నించండి బయట పడితేనే మన భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటాం బయట పడితేనే మన ఫ్యామిలీ బాగుంటుంది అలాంటి పరిస్థితులు మనం ఎంత త్వరగా బయటకు వస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అంత మంచిగా చూసుకోగలుగుతాం ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎన్ని రోజులు చదివారు రాలేదు ఫ్రెండ్స్ అంటారు మాటలు ఫ్యామిలీ మెంబెర్స్ అంటారు సో ఇంట్లో ఉండేటువంటి భార్య భర్తను భర్త భార్యను అనొచ్చు సో పిల్లలైతే తల్లిదండ్రులు అనొచ్చు ఫ్రెండ్స్ అనొచ్చు సమాజం అనొచ్చు ఎన్ని రకాల మాటలు అంటారు కామన్ దట్స్ ఇట్ సో వాళ్ళు అనడానికే పుట్టారు దట్స్ ఇట్ వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టేసండి దట్స్ ఇట్ సో అంతే తప్ప వాళ్ళ మాటలు పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే ఆ పెయిన్ అనేది ఇంకా ఎగ్జాగిరేట్ అవుతుంది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సో వదిలిపెట్టేసేయండి మనకు రాలేదు ఫుల్ స్టాప్ దట్స్ ఇట్ రాలేదు 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 వదిలిపెట్టేది మనకి సో ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకండి సో ఆల్రెడీ ఇప్పుడు కొట్టినటువంటి ర్యాంకర్స్ ఎవరైతేనే ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కావచ్చు సో ఎంతమంది మిస్ అయింది మిస్ కావాలి డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఏం కొట్టలేదు సో ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో నేను ఆల్రెడీ కొంతమందితో నేను పర్సనల్గా మాట్లాడడం కూడా జరిగింది సో ఆల్రెడీ ఇంతకుముందు రాశా రాశాను సార్ మిస్ అయిపోయింది మిస్ సార్ ఎస్ మిస్ కావచ్చు సో మిస్ అయినంత మాత్రాన వాళ్ళ లైఫ్ నేను మిస్ చేసుకోలేదు కదా సో స్టిల్ దే ఆర్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్ ది గో ద జాబ్ సో అదే వేలో ఇప్పుడు మిస్ అయినంత మాత్రాన మన లైఫ్ ఏం మిస్ కాలేదు సో ఇప్పటి నుండే కొత్త లైఫ్ స్టార్ట్ కాబోతున్న విషయం గుర్తుపెట్టుకోండి సో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మీరు ఇప్పుడు ఇన్ని వేస్ట్ చెప్పాను నేను ఇక్కడ మీకు ముందున్నటువంటి ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి సో మీరు ఏది తీసుకుంటారు ఏం తీసుకుంటారు ఒక వీక్ ప్రశాంతంగా ఉండడం ఒక వీక్ అంటున్నాను వీక్ అంటే నాట్ ఏ జో ఒక వీక్ మొత్తం కూడా ప్రశాంతంగా ఉండండి డెసిషన్ తీసుకోండి సో మీ యొక్క ప్రిపరేషన్లో దుంకండి ఇంకా లేట్ చేయకండి లేట్ చేయకుండా దుంకండి సో అలా దుంకి మన ప్రిపరేషన్ కంటిన్యూ అయితే పెయిన్ ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుందండి దాంట్లో దాంట్లో ఏ సందేహం లేదు సో ఒక దాంట్లో లీనమైన అంటే ఇంకో దాన్ని మర్చిపోవాలి ఇచ్చే వరం మనక సో మరుపు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది సో బాధ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మరుపుతో పాటుగా సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి సిలబస్ ఏంటి చూసుకోండి మంచి మెటల్ గ్యాదర్ చేసుకోండి ఏ జాబ్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసే ముందు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి చెప్పాను అలాంటి అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ ఆ ఎగ్జామ్కి ఉండేటువంటి డ్యూరేషన్ ఏంటి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఎండ్ కూడా చేస్తారని సదా ఆకాంక్షిస్తూ ఉన్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే